నిన్న మా నాయకుడు మా యొక్క ఆఫీసులో మా యొక్క నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి అగాయత్యాల గురించి ప్రజలకు తెలియజేసే ఒక ప్రక్రియలో భాగంగా నిన్న మాట్లాడడం జరిగింది మీ యొక్క సంస్కృతి ఏ రకంగా ఉంది ఈ రాష్ట్రంలో అనేదాన్ని చెప్పటం కోసం మాట్లాడడం జరిగింది దాని మీద తెల్లారేసరికి కాదు తెల్లారినదాకా ఆగుతారేమనుకున్నాం మేము మా మీటింగ్ అయిపోయిన మరుక్షణమే మొదలు పెట్టేశారు అక్కడ ఎందుకంటే వాళ్ళకు ఒక మీడియా ఉంది అధికారం ఉంది వ్యవస్థ ఉంది కాబట్టి ఆల్రెడీ పాపం ఎక్కడెక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ పిలిచి కూర్చోబెట్టినట్టున్నారు తాడేపల్లిలో మా నాయకుడు ఆపటం వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయటం మేము ముందుగానే అనుకున్నాం ఏ సన్నాసైతే ఫస్ట్ వస్తాడో ఆ సన్యాసే ఫస్ట్ వచ్చేసాడు ఎందుకంటే మంత్రి పదవి చేసేసి ఖాళీ కూర్చున్నాడు కదా వెంటనే పాపం తగలుకున్నాడు ఏదో మాట్లాడాలని చెప్పే ప్రయత్నం మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని ఇప్పటివరకు వేచి వేచి చూశాడు మీరు ఇంతకాలంగా మీ ఇష్టానుసారంగా బూతులు తిట్టి మీదకొచ్చి నిన్న వైజాగ్లో జరిగిందంటే మీదకు రావటం కదా ఇప్పటివరకు ఏంటంటే మీరు నోటికి పని చెప్పారు వ్యక్తిత్వం హననం చేశారు అనరాని మాటలు అన్నారు మీరు మనిషిని ఏ రకంగా కించపరచాలో అది పూర్తిగా సఫలమయ్యారు మీరు